వెస్టిండీస్తో తో జరిగిన ఉత్కంఠ భరితమైన రెండో వన్లో భారత్ ఘన విజయం సాధించింది మిడిల్ ఆర్డర్ తో పాటుగా ఆఖర్లో అక్షర్ పటేల్ అద్భుత హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ కు చిరస్మరణీయమైన విజయం దక్కింది మనం మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే టాస్ గెలిచిన నికోలస్ పురాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు దీంతో వాళ్లకు అదిరిపోయే ఆరంభం వచ్చింది ఓపెనర్స్ బాగా పర్ఫామ్ చేశారు ముఖ్యంగా షాయి హోప్ ఈ రోజు మ్యాచ్ లో నూట పదిహేను పరుగులు చేశాడు ఇక నికోలస్ పురాన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు సెవెంటీ ఫోర్ రన్స్ ఆ కారణంగా వెస్టిండీస్ యాభై ఓవర్లు ముగిసే సమయానికి మూడు వందల పదకొండు పరుగులు చేసింది ఆరు వికెట్లు కోల్పోయి మన టీంలో ఠాకూర్ మూడు వికెట్లు తీసుకున్నాడు దీపక్ హుడా ఒక వికెట్ అక్షర్ పటేల్ ఒక వికెట్ యుజ్వేంద్ర చాహల్ ఒక వికెట్ తర్వాత బ్యాటింగ్ వచ్చింది భారత్ అయితే శిఖర్ ధవన్ పదమూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు శుభ్మన్ గిల్ నలభై మూడు పరుగులతో పర్వాలేదనిపించాడు ఇక శ్రేష్ అయ్యర్ సూపర్ ఫామ్ ని మళ్ళీ కంటిన్యూ చేశాడు అరవై మూడు పరుగులు ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఫెయిల్ అయ్యాడు కానీ సంజు శాంసన్ బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు అవకాశాలు ఉపయోగించుకోలేదు అని విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఈ రోజు మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా రాణించాడు యాభై నాలుగు పరుగులు చేశాడు దీపక్ కూడా ముప్పై మూడు పరుగులు కానీ ఇవి మన గెలుపుకి సరిపోలేదు మ్యాచ్ ఓడిపోతాం అనుకున్నాము కానీ అక్షర్ పటేల్ అరవై నాలుగు పరుగులు అది కూడా ముప్పై బంతుల్లో ఈ రోజు మ్యాచ్ అయిపోయాక చాలా మంది ఇండియన్ అభిమానులు ఖచ్చితంగా కొంచెం కన్ఫ్యూజన్ లోనే ఉండి ఉంటారు ఎందుకంటే టీమిండియాలో ఏ ప్లేయర్ ఎప్పుడు ఆడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు లాస్ట్ మ్యాచ్ లో సూపర్ గా పర్ఫామ్ చేసిన శిఖర్ ధవన్ అవుట్ అయ్యాడు ఈ సిరీస్ లో అద్భుతంగా రాణిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు చాలా కాలం తర్వాత ఓపెనర్ గా వచ్చిన సూపర్ గా పర్ఫామ్ చేస్తున్నాడు తన కెరియర్ లోనే ప్రైమ్ ఫామ్ లో దీపక్ కూడా అనుకున్న స్థాయిలో పర్ఫార్మ్ చేయడం లేదు సంజు శాంసన్ కి అవకాశాలు అవసరమా అనుకునే స్టేజ్ లో మ్యాచ్ లో సూపర్ గా పర్ఫామ్ చేశాడు మ్యాచ్ గెలిచిన మాట వాస్తవమే కానీ స్క్వాడ్ చేసుకుందాం అనుకుంటుంటే ప్లేయర్స్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆడుతుంటే ఇది ఇంకా పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది టీమ్ మేనేజ్మెంట్ కు టి ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ తనే కష్టాల్లో పడేసుకుంటున్నాడు శ్రేయర్ సూపర్ ఫామ్ లోకి రావడంతో ఖచ్చితంగా ఇది అతనికి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది ఇక అక్షర్ పటేల్ ఈ పర్ఫార్మెన్స్ తో ఖచ్చితంగా రవీంద్ర జడేజాకు బ్యాకప్ గా స్క్వాడ్ లోకి వచ్చే అవకాశం ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్ సమయానికి ఇక సంజు శాంసన్ కూడా ఇలాగే పర్ఫామ్ చేస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఇషన్ కిషన్ ని కాదని చెప్పి సంజు శాంసన్ సెలెక్ట్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు ఇక మనం రికార్డ్స్ విషయానికి వచ్చాము అంటే రెండు వేల రెండు నుండి నలభై ఒక్క ఓవర్ల నుండి యాభై ఓవర్లలోపు సక్సెస్ఫుల్గా రన్స్ చేసినప్పుడు వన్డే ఫార్మాట్లో ఆ తొమ్మిది ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో మనం నాలుగో స్థానంలో ఉన్నాము వంద పరుగులు చేసింది భారత్ ఇక లో ఆడేటప్పుడు వన్ డే ఫార్మాట్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాము ఒక టీమ్ కి గా ఎక్కువ బైలేటరల్ సిరీస్ గెలిచిన జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాము మనం రెండు వేల ఏడు నుండి ఇప్పటి వరకు వెస్టిండీస్ పైన పన్నెండు ఓడి సిరీస్లు గెలిచాము ఇక ఇంకొకటి అక్షర్ పటేల్ త్రీ హండ్రెడ్ ప్లస్ రన్ స్కోర్ చేసేటప్పుడు మ్యాచ్ గెలిచాక ఆ ఆటగాడికి ఆ రోజు మ్యాచ్ లో చేసిన స్కోరే హైయెస్ట్ స్కోర్ గా ఉంది అది తక్కువ స్కోర్ అనమాట ఇప్పటి వరకు సిక్స్టీ ఫోర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి